క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ కమ్మేల శ్రీధర్ ఉన్నారు ఒకసారి మాట్లాడతారండి మీతో ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు మాట్లాడితే కరోనా ఏపీలోనే మొదలైనట్టు అసలు ప్రపంచంలో ఎక్కడ లేనట్టు ఇప్పుడు మనం గమనించినట్లయితే ప్రపంచ దేశాల్లో మన దేశం మెరుగ్గా ఉంది మొత్తం దేశంలో మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా మెరుగ్గానే ఉందండి అక్కడ భయపడాల్సింది భయభ్రాంతులు అవ్వాల్సిన విషయం ఏం లేదు కేసులు పెరుగుతున్నాయి అని అంటే దాని అర్థం టెస్టులు ఎక్కువగా చేస్తున్నాం మిగతా వాళ్ళకంటే ముందుగా చేయగలుగుతున్నాం ఐసీఎంఆర్ రిజిస్టర్ చేసినటువంటిది అంటే పర్మిషన్ ఇచ్చినటువంటి ఆ కొరియా కిట్స్ మనం తీగవడం వల్ల ముందు చేయగలుగుతున్నాం దానివల్ల కేసు నెంబర్ పెరుగుతుంది కేసు నెంబర్ పెరిగితే ఇంకా సంతోషపడాలని ఎందుకంటే అది ఐసోలేట్ చేయొచ్చు సమస్యను గుర్తించవచ్చు వాళ్ళని ఐసోలేట్ చేయడం ద్వారా నార్మల్ పర్సన్ రక్షించవచ్చు తద్వారా సమస్యకు పరిష్కారం ఉంటుంది లాక్డౌన్ అనేది ఒక అది ట్రీట్మెంట్ కాదండి అది అది ఒక పరమార్థం కాదు ఎల్లప్పుడూ లాక్డౌన్ ఉండలేము ఎప్పుడొకడు బయటకు రావాలి రావాలి ఈ తరుణం లోపల పుష్కలంగా రవి పండు యొక్క పంటలు ఉత్పత్తులు వచ్చినాయండి వాటిని తప్పకుండా కనీసం మార్కెటింగ్ చేసుకోవడానికి అమ్ముకోవడానికి రవాణా చేయడానికి ఆకారాన్ని ఆదుకోవడానికి చేసినటువంటి విజ్ఞప్తి ఆ సడలింపులు అంతేగాని మొత్తంగా అన్ని చెప్పలేదండి మీరు గమనిస్తే ప్రతి ఒక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సెలెక్ట్ ఒక్క నిమిషం కొల్లు రవీంద్ర గారు మాట్లాడుతున్నారు వినండి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదండి వీళ్ళకి కావాల్సింది ఏంటంటే జనాలు ఏమైపోయినా పర్లేదు ఈ రాష్ట్రం నడిచిపోవాలి లేదా లాక్డౌన్ ఇచ్చేయాలి ఏంటనేది ఏదైనా ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు చేయాల్సిన పరిస్థితి ఇవాళ ఇదే రకంగా అమెరికాలో మరి ఆయన చేసినటువంటి అక్కడ దీని వల్ల ఎలాంటి పరిస్థితి ఇవాళ అమెరికా ఫేస్ చేస్తాం ఇవాళ ఎన్ని లక్షల మంది ఇవాళ కరోనా బారిన పడిపోయారు ఎన్ని లక్షల మంది ఇవాళ మృత్యువాత పడతా ఉన్నారు ఇలాంటి పరిస్థితి దాదాపు 30 లక్షలు వెళ్ళిపోయింది ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసు 20 లక్షల మంది ఇవాళ చనిపోతా ఉన్నారు బాధ్యత రాహిత్యంగా ఇవాళ లాక్డౌన్ సమస్య కాదు లాక్డౌన్ పరిష్కారం కాదని చెప్పి మీరు మాట్లాడుతా ఉన్నారంటే ఎంత బాధ్యత రాహిత్యం కొల్లు రవీంద్ర గారు మాట్లాడితే అసలు మీకు కరోనా గురించి పెద్దగా నాలెడ్జ్ లేనట్టు అనిపిస్తుందండి ఎందుకంటే ఒక జబ్బుని ఒక లేమ్యాన్ గా చూస్తున్నారు నేను డాక్టర్ అండి నేను సూపర్ స్పెషల్ సర్జన్ని నేను యూరాలజిస్ట్ని నాకు ఈ వైరస్ గురించి డే టు డే మాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే వైరస్ వల్ల కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ దెబ్బతింటుందని కొన్ని దశాబ్దాలుగా మేము దాని గురించి పోరాడుతూనే ఉన్నాం అయితే ఇప్పుడు వచ్చినటువంటి సమస్య లోపల ఎస్ ఇది ఏసిప్టమాటిక్ వాళ్ళు పాజిటివ్ కావడం వల్ల పాజిటివ్ టెస్ట్ ఎవరెవరికి ఉందో వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే టెస్టులు పెరిగినాయి కాబట్టి ప్రభుత్వం విఫలమైందని చెప్పడం అది కరెక్ట్ కాదండి ఏ రాజకీయ నాయకుడికి ఏ దేశ ప్రధాని కూడా కరోనా గురించి ఐడియా లేదు మొదట్లో స్టార్ట్ అయినప్పుడు చైనా నుంచి అసలు ఎక్కడ పోదని చెప్పి మన దేశం రాదని చెప్పి అపహాసం చేసినటువంటి దేశాలు అనేక ఉన్నాయి ముఖ్యంగా అమెరికా దానికి అది ప్రైస్ పే చేస్తుందండి అయితే ఈ సందర్భంలో పెరుగుతున్న డెమోగ్రఫిక్ ప్యాటర్న్ బట్టి సైంటిఫిక్ డేటాను బట్టి ఎస్ మనకు కూడా వస్తుంది మన దేశంలో కేసెస్ తక్కువగా ఉన్నాయండి కేవలం లాక్డౌన్ వల్లనే తగ్గినట్టు కూడా నేను ఒప్పుకోనండి ఎందుకంటే మనకు నేటివ్ ఇమ్యూనిటీ ఉంది మన దేశంలో టీబీ యొక్క వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ బీసీజీ ఉంది మనకు మలేరియా ఎండమిక్గా ఉంది మన దేశంలో ఉన్నటువంటి పొల్యూషన్కి మనందరం కూడా ఇమ్యూన్గా ఉన్నాం కాబట్టి కేసెస్ తక్కువగా ఉన్నాయి లాక్డౌన్ కూడా ఒక ముఖ్యమైన పోషించింది కానీ కేవలం లాక్డౌన్ వల్లనే మొత్తం అయిపోయింది అనుకోకండి లాక్డౌన్ ఎల్లప్పుడూ ఉండిపోదామని అనుకోకండి మా ముఖ్యమంత్రి గారు అడిగింది టోటల్గా లాక్డౌన్ ఎత్తేమని అడగలేదండి కేవలం ఎక్కడైతే అవసరం ఉందో ఎక్కడైతే అన్నదాతలకు సహాయం చేయాలని చెప్పి కానీ వారి ఉత్పత్తులు వ్యర్థం కాకూడదని చెప్పి కానీ ఆక్వా రంగంలో ఉన్నటువంటి ఎగుమతి చేసుకోవడానికి కానీ అవి అడిగారు తప్పితే మొత్తం లాక్డౌన్ ఎత్తేమని ఎవరు అడగలేదండి అది ఏ ముఖ్యమంత్రి అడగలేడు కూడా ఎందుకంటే ప్రస్తుత సమస్య ఏంటి అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ తెలవాలి టెస్ట్ అనే దాంట్లో మనం ఫస్ట్ పాలసీ వెళ్తున్నాము తర్వాత ఐసోలేషన్ జరుగుతూనే ఉందండి ఒక పాయింట్ రవీంద్ర గారు మీరంటే ప్రజాప్రతినిధుల వల్ల కరోనా రాదండి ప్రజాప్రతినిధులు వాళ్ళ ప్రాణం పన్నంగా పెట్టి ప్రజలకు వెళ్తున్నారు ప్రజాక్షేత్రంలో సేవలు చేస్తున్నారు అందులో వాళ్ళ కరోనా వచ్చినా వాళ్ళు పోయినా దాన్ని సిద్ధమైపోతున్నారు వాళ్ళని మీరు బ్లేమ్ చేయకండి ప్రజాప్రతినిధులు ఎట్లా వాళ్ళ వల్ల కరోనా ఎట్లా వస్తుందండి వాళ్ళు కరోనా తెచ్చారా వాళ్ళు కరోనా మోస్తున్నారా వాళ్ళు టెస్ట్లు చేసుకో అక్కర్లేదా వాళ్ళకి పిల్లం పిల్లలు లేరా వాళ్ళు రోడ్డు మీకు వెళ్ళినప్పుడు వాళ్ళ కరోనా రాదా అవన్నీ తెలిసి కూడా వాళ్ళు వెళ్తున్నారంటే ఎస్ నా ప్రజలు నేను అండగా ఉంటాను నేను వాళ్ళు రక్షించుకుంటాను ఈ క్రమంలో నాకేమైనా పర్లేదు అని వచ్చిన వాళ్ళు అభినందించండి చప్పట్లు కొట్టండి ప్రశంసించండి అంతకు తప్పితే వాళ్ళు వచ్చారని చెప్పి వాళ్ళు వచ్చిందంటే అంతకంటే మూర్ఖతో ఎవరికి ఉండదండి మీరు మాట్లాడుతూ మరి తెలిసి మాట్లాడదు తెలియక మాట్లాడదు కానీ అందుకే అంతకంటే వ్యర్థమైన మాటలు ఇంకెక్కడ ఉండవు పెళ్లి చేసుకోకూడదన్నారు అట్లా కాదు గంగాధర్ గారు ఒక్క నిమిషం అండి చెప్పండి రవీంద్ర గారు హలో రవీంద్ర గారు చెప్పండి ఇప్పుడు గంగాధర్ గారు ఇప్పుడు దేవర్ గారు చెప్తా ఉన్నారు ఎమ్మెల్యేలు తిరగకూడదా ఏంటి అది అని చెప్పి ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా
తర్వాత పబ్లిక్ మీటింగ్స్ పెట్టకూడదు, పబ్లిక్ గ్యాదరింగ్ ఉండకూడదు, పెళ్లిళ్ళే చేసుకోవడానికి మరి తక్కువ మెంబర్స్ తో చేసుకోండి అని చెప్పి మీరు ఎన్ని చెప్తా ఆంక్షలు పెడతాను. ఇప్పుడు మీరు జనాన్ని పోగేసి మీటింగ్లు పెట్టొచ్చా, జనాన్ని పోగేసి మీరు మీరు చేసే సర్వీస్ యాక్టివిటీస్ ఏదో చేస్తున్నాం అని చెప్పి మీరు చెప్పొచ్చా? ఆ సర్వీస్ యాక్టివిటీస్ ఏంటి? ప్రభుత్వం ఇచ్చే 1000 రూపాయల డబ్బులను మీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇచ్చినట్టుగా చెప్పుకుంటా ఒకట, లేదా ఇచ్చే రేషన్ లైన్ లో నుంచో పెట్టి ఇప్పించేది అది ఒక దీనిలాగా చేయటమా, లేదంటే బోర్డులు ఓపెనింగ్ చేసుకుంటూ ఫోన్ చెల్లించుకుంటూ అది చేసే కార్యక్రమాన్ని మరి దాన్ని ఏమంటారు, ఇది ఎంత కంట్రోల్ చేయడానికి అంటారా? ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులు బాధ్యతగా దీన్ని ఎలా మనం అందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళు మీటింగ్లు పెడతారు. సామాన్య రోడ్డు మీదకి వస్తే పోలీసులు లాఠీతో పాస్తారు, కానీ వీళ్ళు మరి జనానందని పోగేసి మీటింగ్లు పెట్టి ర్యాలీలు పెట్టి మరి దీన్ని స్ప్రెడ్ అవుతుంది వాస్తవం కదా. ఇవాళ కరోనా గుంటూరు జిల్లాలో ఈ పరిస్థితి వచ్చింది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పెట్టినటువంటి విందు వల్ల. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఇవాళ ఒక ఎంపీ కుటుంబంలో 6 సభ్యులకి ఇవాళ కరోనా వచ్చిందంటే దీనికి కారణం ఎవరంటే ఇవాళ బోర్డర్ ఇష్టం వచ్చినట్టు దాటి వస్తా ఉన్నారు. ఆయన తమిళనాడు నుంచి తీసుకొచ్చి గవర్నర్ గా తీసుకెళ్లారు. ఇప్పుడు దీనికి కరోనా రావడానికి మరి ఆయన కారణమా? సమస్యలన్నీ తవ్వుకొని తవ్వుకొని మీరు అలా తర్కించకూడదండి. ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటి అంటే కరోనా ఎవరి వల్ల వ్యాపిస్తుంది, ఎస్ మా ప్రజాప్రతి ప్రజల్లోకి వెళ్తున్నారు, ఇంట్లో కూర్చొని లెక్చర్లు ఇవ్వట్లేదండి మీ నాయకులాగా, వినండి. అయితే అక్కడ ఒకసారి వెళ్ళినప్పుడు భౌతిక దూరం పాటించాలి, దానికి అనేక చర్యలు తీసుకుంటారు. మీరు ప్రజాక్షేత్రం ఉన్నారు కదా, ఒక రాజకీయ నాయకుడు వస్తే అత్యుత్సాహం పరిగెత్తుకుంటూ 10 మంది వస్తారు, వాళ్ళు ఎంత ఆపడానికి ట్రై చేసినా సరే, అందరూ యంత్రం కానీ అధికారులు కానీ ట్రై చేసినా సరే కొన్నిసార్లు అలాంటి సీన్స్ వస్తాయి, కానీ మళ్ళీ వాళ్ళకు లైన్లు గీసి వాళ్ళు అక్కడ నిలబెట్టి మరీ ఇస్తున్నారు. ఇదంతా కష్టం అని చెప్పి ఇంటికి రేషన్ సప్లై చేస్తున్నారు, మొబైల్ రైతు బజార్ స్టార్ట్ చేశారు, ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం పనిచేస్తున్నట్ట పనిచేయనట్ట కొన్నిసార్లు జరుగుతాయి, తప్పులు జరుగుతాయండి. ఎందుకంటే పామరులు నిరక్షరాస్యులు గ్రామీణ ప్రజలు ఆకలికి అలమటిస్తూ పరిగెత్తుకుని బయటకు వచ్చిండొచ్చు, అది మేము రమ్మని చెప్పలేదు, మేము అలా ఉంది మా వల్ల జరగలేదు, దాన్ని అరికట్టి ప్రయత్నం చేస్తుంటారు, రోజువారీగా దాన్ని ఇంప్రూవ్ చేస్తుంటారు, ప్రభుత్వ యంత్రాంగ దృష్టికి తెస్తుంటారు, దాని ద్వారా జబ్బును కంట్రోల్ చేయడం ట్రై చేస్తుంటారు. అంతేకాని మేమే తెచ్చామని చెప్పి మేమే సూపర్ స్ప్రెడర్స్ అని అంతకంటే మూర్ఖత ఉండదండి. ఎందుకంటే ప్రజాక్షేత్రం ఉన్నవాడు ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజలు ఉంటాడు, ఉండడానికి మీరు ఎవరు అభ్యర్థులు పెట్టడానికి ఎమ్మెల్యే అయినా ప్రజలకు వెళ్తాడు, వెళ్ళినప్పుడు ఆయన ఎన్నుకునే దానికి కదండి, ఆయన సేవ చేయడానికి ఎన్నుకున్నారు, ఆయన వెళ్ళడానికి మీరు ఎట్లా అభ్యర్థులు పెడతారు? శ్రీధర్ గారు కొల్లు రవీంద్ర గారు చెప్తున్నారు 2000 మందితో ర్యాలీ చేస్తారా, 41 ట్రాక్టర్లతో ర్యాలీ చేసి ఈ శ్రీకాళహస్తి మొత్తం ఈరోజు ఎన్ని కేసులు పెరగడానికి కారణం మీ ఎమ్మెల్యే కాదని స్ట్రైట్గా అడుగుతున్నారు, ఆన్సర్ చేయండి. దాని ఆ ర్యాలీ గురించి దాని వీడియోస్ మేము చూసామండి, ఆ ట్రాక్టర్లు మాత్రం వెళ్ళినాయి, ట్రాక్టర్లు కూడా భౌతిక దూరం పాటిస్తూ ఒక్కో దాంట్లో ఒకళ్ళిద్దరికి నుంచి లేరు. దాన్ని గమనించిన తర్వాత ఇంతమంది ర్యాలీ చేసినా సరే ఆ మొత్తం సర్కులు తీసుకెళ్ళడానికి చేశారు, తప్పితే వాళ్ళ పబ్లిసిటీ కోసం కానీ ఆ ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి కానీ లేక మీకంటే మేము ఎక్కువ చేస్తామని గొప్ప చెప్పుకోవడానికి ఎక్కడ చేయలేదండి. మీరు గమనిస్తే ఆ శ్రీకాళహస్తిలో బ్లేమ్ చేస్తున్నారు తప్పితే అందులో నిజంగా భౌతిక దూరం పాటిస్తున్నారు ప్రజలు కొంత గుమ్మిగూడితే కూడా 40 ట్రాక్టర్లు వెళ్ళిన వాస్తవం, 40 ట్రాక్టర్ల మీద ఫ్లెక్సీలు పెట్టుకుని ప్రచారం చేసుకున్న మాట వాస్తవం కాదంటారా? ఇప్పుడు అక్కడ భౌతిక దూరం పాటించారా అది ముఖ్యం, భౌతిక దూరం పాటించారా లేదా? తప్పకుండా పాటించారు, పాటిస్తున్నారు, ట్రాక్టర్కి ట్రాక్టర్ మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది చెప్పండి. అక్కడ అధికారులు పాల్గొన్న అధికారులకి కరోనా పాజిటివ్ వచ్చిందా లేదా? బ్రిటిష్ ప్రధానమంత్రికి వచ్చిందండి, బ్రిటిష్ ప్రధానమంత్రికి కరోనా వచ్చింది, మీరు ఎవరు బ్లేమ్ చేస్తారు? వైసీపీ బ్లేమ్ చేస్తారా? ఆంధ్రప్రదేశ్ గురించి ఏం మాట్లాడుతున్నారు? ఎవరికైనా కరోనా రావచ్చు, ముఖ్యమంత్రి గారికి రావచ్చు, నాకు రావచ్చు, మీకు రావచ్చు, రావడానికి కారణం ఎవరండి? ఎవరు చెప్తారండి అది వ్యాధి ఎలా ఇన్ఫెక్ట్ అవుతుంది ఎవరికి తెలియదు, వచ్చిన దానికి మీరే ఎమ్మెల్యే కారణం అంటారా లేక ర్యాలీ కారణం అంటారా? అట్లా కాదండి, జబ్బు దానిలో భౌతిక దూరం పాటిస్తూ ప్రజాసేవ ఎలా చేయాలి, భౌతిక దూరం పాటిస్తూ చేయాలి. ప్రజాసేవ చేయకూడదని మీరు ఎట్లా అంటారు? ప్రజలకు రాకూడదని మీరు ఎలా అంటారు? ప్రజలకు రేషన్ ఎవరిస్తారు, కూరగాయలు ఎవరిస్తారు, పాలు ఎవరిస్తారు, దానికి వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది, యంత్రంగా పనిచేస్తుంది, భౌతిక దూరం పాటించమని చెప్పండి, తప్పు జరిగితే దాన్ని ఎత్తు చూపండి, తప్పితే అసలు ప్రజలకు వెళ్ళకూడదు. మీ ఎమ్మెల్యేలు ఎవరు వచ్చిందంటే ఎమ్మెల్యేలకు అది కరోనా వచ్చిందా, వస్తే మరి వాళ్ళు బతుకుతారా, వాళ్ళు ఐసీకి వెళ్ళారా, వాళ్ళ ప్రాణం అపాయం లేదా? కాబట్టి వాళ్ళని ప్రశంసించండి మీకు చేత అయితే, లేకపోతే నోరుగుసి కూర్చోండి, మేము చేయలేకపోతున్నాం, మీరు చేస్తున్నాం, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పండి. తప్పితే మీ వల్ల వచ్చింది, ఏదో ఫోటో తీసుకొచ్చి ఏదో వీడియో తీసుకొచ్చి రోజంతా ట్రోల్ చేసుకోండి, అలాంటి మూర్ఖ పనులు చేయకండి. ప్రజలు చూస్తే అసలు చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ మటుపాయం అయిపోయింది, ప్రభుత్వం నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉందండి, ప్రజాప్రతినిధులు అనవసరంగా బయటకు వెళ్ళద్దు, వాళ్ళు వెళ్ళినప్పుడు ఉత్సాహంతో కానీ అత్యుత్సాహంతో కానీ లేకపోతే గుర్తింపబడాలని చెప్పి కానీ ప్రజలు వచ్చేస్తారు, కార్యకర్తలు వస్తారు, దానికి దూరంగా మీరు ఆఫీసులో ఉండి మానిటర్ చేయండి, అత్యవసరం తప్ప బయటకు వెళ్ళకండి. అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ రోడ్ల మీదకి వచ్చి ఇట్లాంటి చేయడం వల్ల కరోనా
విజృంభించింది అనేది ప్రధానంగా కొల్లు రవీంద్ర గారు చేస్తున్న ఆరోపణ. దానికి ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఆయన మాట్లాడి ఎప్పటితో మాట్లాడుతారండి? రోజు రోజు క్షణ క్షణము కొల్లు రవీంద్ర గారు క్షణ క్షణము మెరుగుపడుతుంది. ఏ ఆరోపణ అయినా సరే, ఏ నింద అయినా సరే, దాన్ని సరిదిద్దుకునే ఉద్దేశం ఉంటుంది ప్రభుత్వానికి కూడా. ఈ రోజు జరగదు, ఈ రోజు జరిగింది, రేపు జరగదండి, గుర్తుపెట్టుకోండి. కావాలని చేసింది కానీ ఉద్దేశం చేసింది కానీ. రవీంద్ర గారు మాట్లాడతారు, రవీంద్ర గారు వారు మాట్లాడేది, వారు మాట్లాడితే అధికార పార్టీలో మేము ఉన్నాం కాబట్టి మేము మాత్రమే బయట తిరుగుతాము, మేము మాత్రమే పబ్లిష్ చేస్తామని చెప్పి ఇప్పుడు మేము ఇప్పుడు ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి సర్వీస్ చేయాలని ముందుకెళ్తే దాతలో వెళ్ళి అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలా, లేదంటే వాళ్ళు తెచ్చినటువంటి దానికి తీసుకెళ్ళి వాళ్ళకి అప్పు చేస్తే వాళ్ళు వాలంటీర్స్తో డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. అంటే వాళ్ళకు ఒక న్యాయం, వీళ్ళకి ఒక న్యాయం, మరి వీళ్ళు ఒక డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా వీళ్ళు కూడా వాలంటీర్స్ ఇచ్చి వాలంటీర్స్తో డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా. అలా చేసుకుండా వాళ్ళు ప్రచారం కావాలి, వాళ్ళకి పబ్లిసిటీ కావాలి, జనాల్లో పోగేయాలి. దాని రకంగా ఇప్పుడు మాస్కులు అడిగితే మా డాక్టర్ని సస్పెండ్ చేస్తారు, లేకపోతే ఫెసిలిటీస్ లేవంటే ఆ కమిషనర్ సస్పెండ్ చేస్తారు. అధికారుల్ని ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఆలయంలో పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి చూస్తున్నాము ఆయన ఇన్ఫ్లుయెన్స్ బయటకు రారు, అడుగు బయట అధికారులు చేసిన ఆయన వస్తే కొన్ని ఇప్పుడు కర్నూలు వెళ్ళమనండి, కర్నూలు వెళ్ళి ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి చెప్పి ఆయన వెళ్తే ఖచ్చితంగా అందరూ కూడా కంట్రోల్ అవుతుంది. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత ఉంది, ఇల్లు దాటి ఆయన బయటకు రావటం వీరి బయటికి ఊరేగింపులు పెట్టి ర్యాలీలు పెట్టి ప్రచారం చేసుకుంటూ ఊరేగింపులు చేస్తా ఉన్నారు. రవీంద్ర గారు థ్యాంక్ యూ అండి. మీరు విడ్డూరంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రజాప్రతినిధులు బయటకు వస్తేనేమో వీళ్ళ వల్ల కరోనా వ్యాపించిందంటారు, ముఖ్యమంత్రి గారు కదలలేదు కాబట్టి ఆయన కదలట్లేదు అంటారు. ఈ రెండు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయండి. మీరు గమనించినట్లయితే స్వచ్ఛంద సంస్థలకి వారు ఇవ్వడానికి కూడా పర్మిషన్ ఉంది, కానీ భౌతిక దూరం పాటించాలి. ఆ పాటించాలంటే ప్రభుత్వ యంత్రాలు దగ్గర ఉండాలి, లేకపోతే డైరెక్ట్ వాళ్ళు వదిలేసామంటే వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు. తర్వాత కరోనా వ్యాపించిన భయంతో వాళ్ళకి ఆ నిబంధనలు పెట్టడం జరిగింది. ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళే ఉండి ఎవరో దాతలు ఇచ్చింది మేము ఇచ్చినట్టుగా ఎందుకు చెప్పుకుంటామండి? వాళ్ళు అక్కడ ఉండొచ్చు, వాళ్ళు దాన్ని పంచవచ్చు, తద్వారా వాళ్ళకి లబ్ధి జరగచ్చు. కానీ కూడా పర్మిషన్ ఉంది, భౌతిక దూరం అందరికీ కంపల్సరీ, ఎవరు ఉల్లంఘించడానికి వీలేదండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.